రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఇద్దరు అన్నదమ్ముల కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఈ గతి పట్టిందంటూ కొద్ది నెలల కిందట ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించాడు. అంటే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వ్యాఖ్యానించాడు. ఆయన మాటలకు అర్థం ఏమిటంటే 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ద్వారా నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి, అట్లాగే 2019 పవన్ కళ్యాణ్ ద్వారా నష్టం జరిగింది దాదాపు 52-53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఏమిటి వ్యవహారం అనే దానిపైన అతను కామెంట్స్ చేశాడు. జనసేన పార్టీతో అప్పటికి అంటే ఈ కామెంట్స్ చేసే నాటికి ఆయనతో పాటు మరికొంతమంది కూడా అదే లైన్స్లో అంటే దాదాపుగా అదే అర్థం వచ్చేటట్టుగా కూడా మాట్లాడినప్పటికీ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు అంటే స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అప్పటికి ఆయన అరెస్ట్ కూడా కాలేదు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అంటే దాదాపు రెండు మూడేళ్ల నుంచే ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలనే ఒక డిసిషన్కి వచ్చారు. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెనుక ఒక బలమైన కాపు సామాజిక వర్గం ఉందనో, ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే తమకు కూడా బదిలీ అవుతాయి కాబట్టి అడ్వాంటేజ్ అవుతుందనో, 2019 ఓడిపోయిన అంటే తమ ఓటమికి పవన్ కళ్యాణ్ కారణం, జనసేన పార్టీ ఓట్లు కారణమని ఒక అంచనా ఉన్నప్పుడు అంటే అటువంటి అనాలిసిస్ ఉన్నప్పుడు, సో ఆ కాన్షియస్ మొత్తాన్ని మళ్ళీ గెలుచుకోవచ్చు కూటమి ద్వారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భావించడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను మరి ముఖ్యంగా ఇటువంటి కామెంట్స్ చేసిన మాజీ మంత్రులు ఒకరిద్దరిని ఆయన మందలించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సరే, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అనే దానిపైన మనం మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. బయట ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండు కలిసి వెళ్ళడానికి నిర్ణయించాయి. జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగిపోయింది. మళ్ళీ నవంబర్ 1న ఒక సమావేశం జరగబోతుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి బహుశా స్థూలంగా ఒక అభిప్రాయానికి వస్తారా, లేకపోతే అటువంటి అంటే మేజర్ ఇష్యూ అంటే సీట్ల సర్దుబాటు అనేది చాలా మేజర్ డెవలప్మెంట్ ఉంటుంది కనుక పొత్తులకు సంబంధించిన చిక్కులు రాకుండా సర్దుబాట్లలో ఎక్కడైనా ఏమైనా కలతలు వస్తే వాటిని ఎక్కడికక్కడ సెటిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుందన్న ఒక కామెంట్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏమిటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇద్దరు అన్నదమ్ముల కారణంగానే మన పార్టీ మొత్తం పుట్టి మునిగిపోతోంది అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు విరమించుకున్నారు. విరమించుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు మందలించిన తర్వాత అంటే ఆక్షేపించిన తర్వాత అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కానీ లేకుంటే చిరంజీవికి వ్యతిరేకంగా కానీ ఎవరేమీ మాట్లాడడం లేదు. అయితే అంత మాత్రం చేత వాళ్ళ లోపల మనసులో ఉన్న అభిప్రాయాలు వాళ్ళలో తొలగిపోవడం లేదు. వాళ్ళు ఇంకా దాన్ని మైండ్లో పెట్టుకునే ఉన్నారు. అంటే ఎంతవరకు ఇది అంటే ఈ రెండింటి కాంబినేషన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఈ కాంబినేషన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు లేకుంటే అంచనాలు చాలా ఉన్నాయి. అందులో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ జిల్లాల్లో ఆ కాన్స్టిట్యూషన్లలో రకరకాల అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగబోతున్నాయి, పోలింగ్ జరగబోతుంది. తెలంగాణలో జనసేన బీజేపీ ఈ రెండు కలిసి పొత్తులు పెట్టుకొని పోటీ చేసే పరిస్థితులు ఉంటే తెలంగాణలో 30 నుంచి 40 అసెంబ్లీ సెగ్మెంట్స్లో సెటిలర్స్ బలంగా ఉన్నారని ఒక ప్రచారం ఉన్నందున ఈ 30-40 కాన్స్టిట్యూన్సీస్లలో సెటిలర్స్ గెలుపోటంలో ప్రభావితం చేస్తారన్న ప్రచారం ఉన్నందున సెటిలర్స్ ఓట్లు ఎటువైపు వెళతాయి అన్నది ఏపీలో తెలుగుదేశం పార్టీ డిస్కస్ చేస్తోంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. అవును, నిజమే, మరి సెటిలర్స్ ఎవరికి ఓటు వేయాలి? ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా పవన్ కళ్యాణ్ మన బీజేపీ ఈ కాంబినేషన్ను టీడీపీకి సహజ సిద్ధంగా ట్రెడిషనల్గా ఉండే ఓటర్సు లేదా తాము నమ్ముకున్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడు
మనస్సును కనిపెట్టి, అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఊహించి వాళ్ళు పవన్ కళ్యాణ్కు ఇక్కడ సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారా లేదా అనే ఒక సందేహం ఉంది. ఆ సందేహం తీర్చడానికి ఎవరు సిద్ధంగా లేరు. సెట్లర్స్ అనేవాళ్ళు రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఖమ్మం ఉన్నారు, రెడ్డి ఉన్నారు, లేకపోతే బలిజ ఉన్నారు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రకరకాల కులాలు సామాజిక వర్గాలు ప్రాంతాల వారీగా ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద శ్రీకాకుళం నుంచి మీకు ఇటు అనంతపూర్ దాకా ఇటు లేకపోతే నెల్లూరు వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మూడు నాలుగు తరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తాజాగా న్యూ జనరేషన్ ఉద్యోగాల రీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ ఇష్యూ. అయితే ఇప్పుడు వాళ్ళలో ఎవరు ఎక్కువగా మెజార్టీగా ఎటువైపు ఓటు వేస్తారు అనే చర్చ ఒకటి ఉంది. అది ఏపీలో జరుగుతుంది చర్చ, తెలంగాణలో కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుందంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన గ్యారంటీగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఉంటుందని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇక్కడ తేడా ఏమైనా వస్తే, అంటే పవన్ కళ్యాణ్కు సంబంధించిన పార్టీ జనసేన పార్టీ అది 10 సెగ్మెంట్లో పోటీ చేసినా 15 సెగ్మెంట్లో పోటీ చేసినా ఎన్ని చేసినా కూడా అక్కడ కనుక ఒకవేళ ఈ సెట్లర్స్ ఏమిటి మళ్ళీ దీంట్లో ఏంటంటే మేమే కమాండింగ్లో ఉంటాము, మేము తలుచుకుంటే అసలు గెలిపోవటంలో మొత్తం మార్చి పారేస్తామని ఓపెన్గా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐటీ ఉద్యోగులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ను ఇక్కడ ఏ రకంగా ఆమోదిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో బీజేపీ చేతులు కలిపిందే ఆ ఉద్దేశంతో. కాపు అండ్ కమ్మ ఈ రెండు సెక్షన్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నాయో, బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్నాయో, లేకుంటే ప్రభావితం చేసే కులాలుగా ఉన్నాయో, వాటికి సంబంధించిన సెక్షన్స్ ఇక్కడ సెటిలర్స్లో ఉన్నారు కనుక వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్కు వైపు మొగ్గు చూపలేదనుకోండి, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఇక్కడ ఫలితాల్లో కనిపించింది అనుకోండి, దీని ఎఫెక్ట్ అక్కడ పడే అవకాశం ఉంటుంది. సో మీరు అక్కడ అంటే ఖమ్మ సామాజిక వర్గం మా పార్టీ అధ్యక్షుడు జనసేనకు సపోర్ట్ చేయలేదు కనుక మేము ఇక్కడ మీకెందుకు చేయాలి అని కాపులు మాట్లాడే ప్రమాదం ఉంది. అంటే రెండు వైపులా ఉంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ నుంచి ఓట్లు ఖమ్మ సామాజిక వర్గానికి బదిలీ కావాలి, లేదా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇటువైపు బదిలీ కావాలి. అంటే స్టేట్గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండి, ఇవి వీళ్ళిద్దరి మధ్యలో ఓట్ల బదిలీ అంటే ఈ రకంగా కూడా మాట్లాడుతున్నారు, కమ్మ కాపు అని కూడా మాట్లాడుతున్నారు. ఇందులో చాలా కులాలు ఉండొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ మొత్తం సెక్షన్స్ ఏంటంటే కమ్మ నాన్ కమ్మ లేదా కాపు నాన్ కాపు అని డివిజన్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైఖరి, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన విధానాలు ఇవి ఏపీ పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు. దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేది తెలంగాణ ఎన్నికల తర్వాత కానీ మనకు తెలిసే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.